Hi friends, welcome to Anand Social Aid Channel. ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇళ్ల నిర్మాణం అయితే చేస్తామని చెప్పారో ఇక జూన్ 1 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రతి లేఅవుట్లో కూడా ఇళ్ల నిర్మాణం అయితే చేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు. దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. మూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ మొత్తం వివరాలన్నీ కూడా ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. 1 నుంచి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు అంటే మనకు జూన్ 1 నుంచి అనమాట ఇది ఇళ్లకు శ్రీకారం. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు తొలిదశ ఇళ్లపై 25 నాటికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావాలి అంటే మే 25 నాటికి సీఎం వైఎస్ జగన్ ఈ విధంగా తెలియజేశారు. కర్ఫ్యూ సమయంలోనూ కూడా పనులేవి ఆగకూడదు. 12:30 వరకు నిర్మాణ పనులు కొనసాగాలి. నీటి సదుపాయం విద్యుత్ సరఫరా వ్యవస్థ అన్నీ కూడా ఉండాలి. ఇళ్ల పనుల్లో జాప్యం ఉండకూడదు. కోవిడ్ విపత్తుల్లోనూ గృహ నిర్మాణాలతో ఆర్థిక వ్యవస్థ అనేది వృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఇక్కడ ముఖ్యంగా కార్మికులకు ఇళ్ల వద్దే పెద్ద ఎత్తున పని దొరుకుతుంది. స్టీల్ సిమెంట్ తదితర సామాగ్రి కొనుగోలుతో వ్యాపార లావాదేవీలన్నీ ఇక్కడ సజావుగా జరుగుతాయని సీఎం జగన్ గారు తెలియజేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు. ఇక్కడ జగనన్న కాలనీలో వసతులు కల్పించడం అదేవిధంగా టిట్కో ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించిన ముఖ్యమంత్రి కూడా తెలియజేశారు. టిట్కో ఇళ్ల సంబంధించి కూడా తెలియజేశారు. మీరు చూస్తే క్లియర్గానా నిన్నైతే తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ఈ గృహ నిర్మాణాలకు సంబంధించి సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలో జూన్ 1 నుంచి తొలిదశ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ అయితే అధికారులను అయితే ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను 25 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణ కార్యకలాపాలు చేపట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చేకూర్చడమే కాకుండా కార్మికులకు పెద్ద ఎత్తున పని దొరుకుతుందని అదేవిధంగా స్టీల్ సిమెంట్ ఇతర మెటీరియల్ కొనుగోలులో వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయని సీఎం అయితే పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలోనూ ఈ పనులేవి ఆగకూడదని 12:30 వరకు యథావిధిగా కొనసాగాలని తెలియజేశారు. ఇక ఎకానమీకి అయితే బూస్ట్ ఇస్తుందని చెప్తున్నారు. ఇది కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణం ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. ఎందుకంటే కార్మికులకు సొంత ఇల్లు వద్దే పెద్ద ఎత్తున ఉపాధి అయితే దొరుకుతుంది. ఇక కార్పెంటర్లు ప్లంబర్లు లాంటి రకరకాల వృత్తుల వారికి దీర్ఘకాలం ఉపాధి అయితే లభిస్తుంది. స్టీలు సిమెంట్ తదితర గృహ నిర్మాణ సామాగ్రి కొనుగోలు చేయడం వల్ల వ్యాపార లావాదేవీలు సౌకర్యంగా సాగుతాయని ఇక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఇవ్వాలని ఇళ్ల నిర్మాణంలో లెవెలింగ్ చాలా ముఖ్యమని అంటే స్థలాలు లెవెలింగ్ చేయడం ఒక పక్కన ఎత్తు ఒక దగ్గర ఎత్తు పక్కన పొలాలు లేకుండా ఆ విధంగా చేయడం అనేది దాదాపు 1.95 లక్షల ఫ్లాట్లకు అయితే ఈ సమస్య అయితే ఉందని తెలియజేయడం జరిగింది. అంటే దాదాపు 2 లక్షల ఫ్లాట్లకు అయితే ఇక్కడ స్థలాలు ఎత్తు పొలాల్లో ఉండడం అయితే జరిగింది. వాటిని లెవెలింగ్ చేయాలని తెలియజేశారు. మోడల్ హౌస్ తప్పనిసరి. ప్రతి లేఅవుట్లో తప్పనిసరిగా ఒక మోడల్ హౌస్ అయితే ఇక్కడ నిర్మించి సమగ్ర నివేదిక తెప్పించుకోవాలని ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాను మించిపోయిందా ఇంకా ఎక్కడైనా అంటే వ్యయాన్ని నియంత్రించవచ్చా ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయవచ్చు ఇంటి అంశాలను ఏ నివేదిక ఆధారంగా సమీక్షించాలి ఇక్కడ ముఖ్యంగా సొంతంగా కట్టుకుంటే మెటీరియల్ కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఇక్కడ స్టీల్ వినియోగం తగ్గి రేట్లతో తేడా అయితే వచ్చింది. వీలుంది నిజానికి స్టీల్ ఫ్యాక్టరీలు ఆక్సిజన్ను కూడా ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు ఇక్కడ 7.50 అంటే 7.50 లక్షల టన్నుల స్టీల్ అయితే కావాలి. స్టీల్ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్ తప్పనిసరిగా అందించాలి. అన్ని వస్తువులు ఉండాలి. కేవలం ఇళ్ళ నిర్మించడమే కాదు తగిన మౌలిక వస్తువులు కూడా కల్పించాలి లేఅవుట్ పక్కాగా. ఇక్కడ లేఅవుట్ చూసినట్లయితే పక్కాగా అయితే ఉండాలి. సీసీ రోడ్లు అదేవిధంగా భూగర్భ సీసీ డ్రైన్లు నీటి సరఫరా విద్యుత్తీకరణ ఇంటర్నెట్ లాంటి మౌలిక వస్తువులతో ముఖ్యమైన కాంపోనెంట్స్ కరెంటు నీటి వసతితో పాటు రోడ్లు కూడా నిర్మించాలి. ఇవి లేకపోతే ఆ ఇళ్లలోకి ఎవరూ రారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థే. ఒకసారి వేసిన తర్వాత పెద్దగా సమస్యలు కూడా ఉండవు. నీటి పైపు లైన్లు విద్యుత్ కేబుళ్ళు ఇతర కేబుల్లో కూడా భవిష్యత్తులో పూర్తిగా భూగర్భంలోనే వేయబోతున్నాం. ఆ పనులు చేసేటప్పుడు లోతు నీరు విద్యుత్తు ముఖ్యంగా ఇంటర్నెట్ కేబుల్ మధ్య దూరం లోతు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త అయితే పడాలి. కేంద్రాన్ని
అదనపు నిధులు కోరుదాం. ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు కోరదాం. టిట్కోల నిర్మాణంలో కేంద్రం ఎలాగో వాటా అయితే ఇస్తుంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇల్లు నిర్మిస్తుంది కాబట్టి అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. టిట్కో ఇళ్లపై పెయింటింగ్స్ తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వస్తువులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. ఏడాదిలో ఇల్లు పూర్తి. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల వివరాలపై సమావేశంలో అధికారులు అయితే ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వైఎస్ఆర్ అర్బన్ బిఎల్సి తొలి దశ కింద మొత్తం 15,60,227 ఇళ్ళు మంజూరు కాగా కోర్టు వివాదాల్లో 71,502 ఇళ్ళు ఉన్నాయని, అందువల్ల వాటికి ప్రత్యామ్నాయం కోరుతూ లేఖ రాసినట్లు వెల్లడించారు. మిగిలిన 14,88,725 ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు మంజూరు ప్రక్రియను కూడా పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే 13,71,592 ఇళ్లకు సంబంధించి వెబ్సైట్లో మ్యాపింగ్ జరిగిందని వివరించారు. ఒక లేఅవుట్లో పనులన్నీ ఒకే కంపెనీకి అప్పగిస్తే సమన్వయం లోపం, ఇక్కడ డూప్లికేషన్కు తావు ఉండదని అధికారులు అయితే ప్రతిపాదించడం అయితే కూడా జరిగింది. ఇక్కడ ఒకే ఒక ఏడాదిలో ఇల్లు అయితే పూర్తి చేస్తామని క్లియర్గా తెలియచేయడం అయితే జరుగుతుంది. అంటే నిర్మించడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకే ఒక సంవత్సరంలో మొదటి విడతలో ఇళ్ళన్నీ కూడా నిర్మిస్తారన్నమాట. ఇక ఆ తర్వాత సెకండ్ ఫేజ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వారందరికీ కూడా 1 ఇయర్ లోపు అయితే ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ముఖ్యంగా ఈ కర్ఫ్యూ టైంలో ఏదైతే ఈ కర్ఫ్యూ ఉందో ఈ కర్ఫ్యూ టైంలోనే పనులన్నీ ఆగకుండా జరగాలని తెలియజేశారు. ఇక్కడ మొత్తంగా 5 కల్లా అన్ని పనులు పూర్తి చేసి ఇక్కడ 1 జూన్ నుంచి ఈ ఇళ్ల నిర్మాణం అనేది స్టార్ట్ చేసి ఇక కంటిన్యూస్గా వీటిని ఎక్కడా కూడా ఆపకుండా కేవలం 1 ఇయర్లో ఇక్కడ లబ్ధిదారులు అందరూ కూడా ఇళ్లలో దిగే విధంగా చేయాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. నిన్న దీనికి సంబంధించి మీటింగ్ అలా కండక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ అప్డేట్ అయితే మొత్తం అంతా కూడా ఇక దీనికి సంబంధించి ఇక 1 జూన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి కంపల్సరీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మెటీరియల్ ఏ విధంగా ఇస్తారు ఏంటి అనే దానికి సంబంధించి ఏ చిన్న గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో వీడియో రూపంలో అయితే అందిస్తాను అందరికంటే ముందు. అందువల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా మన ఛానల్లో ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మనం ఈ ఇందులో అయితే అందించడం జరుగుతుంది మన ఛానల్లోని. అందువల్ల ఫాలో అవుతున్నట్లయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా జిల్లాల్లో బోర్లు వేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. అదేవిధంగా బోర్లు కూడా వేస్తున్నారు. అలాగే వాటికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఇస్తున్నాం. ఇక అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. నెక్స్ట్ పవర్ అయితే సప్లై చేయాలి. ఈ పవర్ కూడా సప్లై చేసినట్లయితే 25 ఈ పవర్ కూడా సప్లై చేస్తే అన్నీ కూడా క్లియర్ అయినట్లే అక్కడ నుంచి అయితే ఇళ్ల నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి.